హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనూష. వెల్కమ్ బ్యాక్ టు అనూస్ గుడ్ లైఫ్. ఈరోజు నేను మీతో అమ్మవారి నైవేద్యం గోధుమ రవ్వ కేసరి చూపించబోతున్నాను అండి. నైవేద్యం కనే కాదండి, ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు, ఫాస్ట్గా చేసుకోవాలి అనుకున్నప్పుడు కూడా ఈ స్వీట్ని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. టెంపుల్స్లో పెడతారు కదండి ఈ ప్రసాదం, చాలా టేస్టీగా పొడి పొడిగా ఉంటుంది. సేమ్ టెక్స్చర్లో రావాలంటే ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్దామా? ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఆ నెయ్యి వేసుకున్న తర్వాత మనం గార్నిషింగ్ కోసం క్యాషూ బాదం కట్ చేసుకొని అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోండి. సేమ్ ప్యాన్లో ఇంకో 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని, మనం వీట్ రవ్వ తీసుకుంటున్నాం కదండి, అంటే గోధుమ రవ్వ, ఆ గోధుమ రవ్వ ఫైన్ రవ్వ అయినా ఓకే అండి, లేదా కొంచెం లావు రవ్వ అయినా బాగానే ఉంటుంది. నేనైతే ఇప్పుడు లావు రవ్వ తీసుకుంటున్నా అండి. అది 1/2 కప్ తీసుకోండి వీట్ రవ్వ. 1/2 కప్ రవ్వ కాబట్టి అక్కడ నాకు కొంచెం ఘీ ఉంది కదండి ప్యాన్లో, సో సరిపోతుంది. మీరు ఎక్కువ రవ్వ తీసుకునే పని అయితే ఇంకొక 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ మూంగ్ దాల్, అంటే పెసరపప్పు అండి, పెసరపప్పును కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోండి. మనం ఈ స్వీట్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే అండి, మనకి రవ్వ అనేది బాగా ఫ్రై అయి ఉండాలి. ఫ్రై అవ్వకపోతే ఆ టేస్ట్ టెక్స్చర్ రావండి, అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఎసురు కోసం వాటర్ బాయిల్ చేసుకోవాలి. నేను 1/2 కప్ వీట్ రవ్వ తీసుకున్నాను కదండి, దానికి 2 కప్స్ ఆఫ్ వాటర్, అంటే మీరు 1 కప్ తీసుకున్నారనుకోండి, 1 కప్పుకి 4 కప్పులు నీళ్లు తీసుకోవాలండి. ఆ 4 కప్పులు నీళ్లు తీసుకున్నాక అది మొత్తం బాయిల్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకొని, రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోధుమ రవ్వ పెసరపప్పు యాడ్ చేసి బాగా ఒకసారి మిక్స్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఒకసారి మళ్ళీ మిక్స్ చేయండి. నీట్గా కుక్ అవ్వలేదు కదండి, ఇంకా వాటర్ ఉన్నట్లున్నాయి, సో ఇంకో 5 మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకొని కుక్ చేసుకున్న తర్వాత మీరు ఒకసారి చెక్ చేసుకోండి, రవ్వ అనేది మనకి పర్ఫెక్ట్గా కుక్ అయి ఉండాలి. ఎందుకంటే మనం బెల్లం యాడ్ చేసిన తర్వాత రవ్వ కుక్ అవ్వదు కదండి, సో రవ్వ కంప్లీట్గా కుక్ అయిన తర్వాతే మనం బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి. ఈ స్వీట్లో నేను షుగర్ యూజ్ చేయట్లేదండి, హెల్దీగా బెల్లంతోనే చేస్తున్నాను. నేనైతే ఆర్గానిక్ జాగరీ పౌడర్ తీసుకున్నాను. మీరు నార్మల్ బెల్లమైనా గ్రేట్ చేసుకొని వేసుకోవచ్చు, అంటే తురుముకొని యూజ్ చేసుకోవచ్చు. ఇలా బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకోండి. బెల్లం కరిగేంత వరకు మిక్స్ చేస్తూ కుక్ చేయండి. బెల్లం కరిగిన తర్వాత అప్పుడు మూత పెట్టేసుకొని మనకి రవ్వ అనేది బెల్లం మొత్తం అబ్జార్బ్ చేసుకునేదాకా ఉడికించుకోవాలి. నేను ఈ జాగరీ పౌడర్ అమెజాన్లో తీసుకున్నానండి, మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుంటే మనకి రవ్వ అనేది నీట్గా బెల్లంని అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. తర్వాత ఫైనల్గా 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని రవ్వకి నెయ్యి మొత్తం పట్టేంత వరకు మిక్స్ చేసుకోండి. నెయ్యి మీ ఇష్టం అండి, ఎంతైనా వేసేసుకోవచ్చు. మనకు స్వీట్ నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్టీగా వస్తుంది. సో నెయ్యి వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్, వాటిని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. సో ఎంతో టేస్టీగా ఈజీగా గోధుమ రవ్వ కేసరి రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ స్వీట్ రెసిపీని ట్రై చేయండి, ఇంట్లో అందరూ ఎంజాయ్ చేస్తారు. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. ఇంకా మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం అనూస్ గుడ్ లైఫ్ ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే నేను ఏ న్యూ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.